వాస్తవంగా వీళ్ళ శాంప్లింగు వీళ్ళు చేసింది నిజమా కాదా అనేది ఎవరని చెప్పలేము. కాకపోతే జాతీయ మీడియా సర్వేల కొంత విశ్వసనీయత ఉంటుంది, ఏదో ఒక ఏజెన్సీలతో టైఅప్ పెట్టుకుంటారు. సీ వాటర్ దాంట్లో వైసీపీ ఫెయిల్యూర్ వచ్చింది, యాక్సిస్ దాంట్లో వీటిలోనేమో వైసీపీకి ఫేవరబుల్గా వచ్చినాయి. ఏది టైమ్స్ నవ్వు, ఇండియా టుడే ఇట్లాంటి వాటిలో. ఇండియా టుడే రాజీప్ సర్దేశాయ్ నేను ఏం చెప్పిపోయాడు, ఎవరు గెలుస్తారని మీకు ఆసక్తి ఉందా ఆంధ్రప్రదేశ్లో, నా అంచనా అయితే గనక ఆంధ్రలో రూరల్ వాటర్ ఎవరికి అయిపోతున్నారు, మహిళలు ఎవరికి అయిపోతున్నారు ఎక్కువగా, వాళ్ళే గెలవబోతున్నారు అన్నట్టు. మనం కూడా చెప్పచ్చు రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఎవరికి పడితే వాళ్ళే గెలుస్తారు, అట్లాగే లెక్క ఉంటుంది. కాకపోతే ఒకటే ఏంటంటే సర్వేలకు సంబంధించి ఆ సంస్థ క్రెడిబిలిటీలని పెట్టుబడిగా పెడుతున్నారు. సర్వే వేరు, అంచనా వేరు. రవిప్రకాష్ సర్వే కాదు, అంచనా. స్టడీ అన్నాడు, స్టడీ స్టడీ అంటే అంచనా. మనం అక్కడ ఉన్న అభ్యర్థిని బట్టి, కానీ చాలా పక్కాగా అభ్యర్థులు పేర్లతో సహా అని చెప్పేశారు. అంతే కదా పేర్లు, ఇప్పుడు మనం ఈనాడు జ్యోతి అన్నింటిలో సాక్షి అన్నింటిలో ఆ రోజున ఎవరెవరు అభ్యర్థులు పేర్లు ఇచ్చారు కదా. మనం సుదీర్ఘకాలం పాటు ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల శక్తులు మనకు తెలుసు కాబట్టి, ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు కాబట్టి దాంట్లో వీళ్ళైతే గెలిచేస్తారా ఏరియాని బట్టి అనేటువంటి ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే స్టడీ వేరు, గ్రౌండ్ లెవెల్లో